ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, జున్ను ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు నువ్వెందుకు తనతో లేవు? నేను పన్నుండి వెళ్ళిపోయాను, నువ్వు అక్కడే ఉన్నావుగా. ఊరంతా ఉన్నారు కానీ మీరిద్దరూ లేరని జున్ను చాలా బాధపడుతున్నాడు. నువ్వు నలుగురు మధ్యకి రావు, ఎవరిని పరిచయం చేయొద్దు అంటావు, అందరినీ దూరం పెడుతూ ఉంటావు. ఎవరికైనా జీవితంలో సమస్యలుంటాయి కానీ నువ్వు జీవితమే ఒక సమస్యలా ప్రవర్తిస్తూ ఉంటావు. అసలు నువ్వేంటో నాకు అర్థం కావు. చూడండి అర్జున్ గారు, ఆకాశం నీలంగా ఉంటుంది, అక్కడ ఎవరో గోడ కట్టినట్టు, దానిమీద ఎవరో నీలం రంగు పూసినట్టు, కానీ నిజానికి అక్కడేమీ ఉండదు కదా. కొన్ని జీవితాలు కూడా అంతే. ఆ జీవితాల్లో అందరి కళ్ళకి కనిపించేది ఒకటి, అక్కడ ఉండేది మరొకటి. అది నాకు తెలుసు లక్ష్మి, నీ జీవితం అందరి జీవితంలో ఉండకపోవచ్చు, నీ గతం అందరి గతాల కన్నా భిన్నంగా ఉండొచ్చు. అది సంతోషకరమైందైతే ఏ సమస్య ఉండదు, కానీ బాధతో కూడుకున్నదైతే ఖచ్చితంగా ఆ బాధని తుడిచే మార్గం చూడాలి. ఆ పైవాడు నా జీవితం కోసం ఒక మార్గం వేసేశాడు అర్జున్ గారు, ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తున్నాను. లేదు లక్ష్మి, దేవుడు వేసిన మార్గంలో నడుస్తున్నాను, దేవుడు చూపించిన దిశగా ప్రయాణిస్తున్నాను అని ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకోకు. చూడు లక్ష్మి, నీ గతం గురించి ఇన్నాళ్ళు నేను అడగలేదు, నీ మాటని గౌరవించి ఆగిపోయాను, కానీ ఇప్పుడు అడగకుండా ఆగలేకపోతున్నాను. అసలు నువ్వెవరు? అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ గతం గురించి ఎవరికి చెప్పకుండా, నీ జీవితం గురించి ఎవరికి తెలియకుండా ఒక అజ్ఞాతంలో ఎందుకు బతుకుతున్నావు? చూడు లక్ష్మి, నీ గతం ఎలాంటిదైనా పర్వాలేదు, నీ జీవితం ఎవరితో ముడిపడి ఉన్నా నాకు పర్వాలేదు, నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాలి, నీ సమస్యలకి ఒక పరిష్కారం వెతకడం నాకు కావాలి. నువ్వు నోరు విప్పి చెప్తేనే నాకు తెలుస్తుంది, నువ్వు లోపల దాచుకున్నన్ని రోజులు నీ గతం నీ గుండెల్లో ఒక అగ్నిపర్వతంలా పేలుతూనే ఉంటుంది. నేనింతలా అడుగుతున్నందుకైనా నువ్వెవరో చెప్పు లక్ష్మి. అర్జున్ గారు, ఆకాశం నుంచి రాలిన చినుకు ఏదో ఒక క్షణంలో నేల మీద పడి తీరుతుంది, అలాగే నా గతం గురించి కూడా ఏదో ఒకరోజు మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నా గురించి మీకు చెప్తాను, ఇప్పుడు మాత్రం నా గురించి ఏమీ అడగకండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.